చంద్రబాబు కేంద్రంగా భారీ అవినీతి, మరోసారి పవర్ పంచి. చంద్రబాబు సర్కార్ చేసిన అవినీతిపై తక్షణం విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, మంత్రులు ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో, ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారో చంద్రబాబుకు బాగా తెలుసని ఆరోపించారు. ఈ అవినీతి వ్యవహారాన్ని ఇప్పుడేదో నేను సడన్గా తెరపైకి తీసుకొచ్చింది కాదు. 4 ఏళ్లుగా చంద్రబాబు వద్ద ఈ అవినీతి భాగవతాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నాను. కానీ చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. ఇలా చంద్రబాబు సర్కారుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు వివిధ సందర్భాల్లో నా వద్దకు వచ్చారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై నాకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లమని కోరారు. వారు కోరినట్లే నేను సీఎం ముందు అవినీతి అంశాన్ని ప్రస్తావించాను. కానీ చంద్రబాబు దాన్ని లైట్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు నేను పబ్లిక్గా మాట్లాడాల్సి వచ్చింది. కేంద్రం చొరవ తీసుకుని ఈ అవకతవకలపై గట్టిగా దృష్టి పెట్టాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించడం వెనుక కూడా భారీ అవినీతి దాగుందని ఆరోపించారు. మొన్నటి వరకు లోకేష్పై మాత్రమే ఆరోపణలు గుప్పించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోడీని కలిసి ఇవన్నీ చెప్పేంత చనువు తనకుందని, కాకపోతే తన పరిమితులు తనకు తెలుసునని అన్నారు పవన్ కళ్యాణ్. తను పార్లమెంటేరియన్ని కాదని, పైగా బీజేపీ డైరెక్షన్లో తను నడుస్తున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీని కలవడం మంచిది కాదన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.